హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే గంగానమ్మ అమ్మవారి జాతర విశేషాలని చూపిస్తున్నాను. ఈ సంవత్సరం ఈ జాతరను ఘనంగా నిర్వహించారు గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబులను జాతరగా సాగనంపారు. గంగానమ్మ జాతర ప్రత్యేకమైనది. 3 నెలల పాటు తూర్పు పడమర వీధుల్లో ఈ జాతర జరుగుతుంది. తూర్పు వీధిలో ప్రతి 7 ఏళ్లకు ఒకసారి, పడమర వీధిలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జాతర చేస్తారు. 100 ఏళ్లకు పైగా వస్తున్న సాంప్రదాయం ఇది. జాతర జరిగే రోజుల్లో 101 మంది దేవతలు ఏలూరు నగరంలో తిరుగుతూ ఉంటారని భక్తులు నమ్ముతారు. ఈ సమయంలో అమ్మవారిని మాత్రమే పూజిస్తారు. ఇతర పండుగలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలేవి జరపరు. కొబ్బరికాయలు కొట్టరు. నాగుల చవితి, నోములు, సంక్రాంతి కూడా జరుపుకోరు. కొత్త బట్టలు వేసుకోరు. అంతలా నియమ నిష్ఠలతో ఈ జాతర జరుపుతారు. ఏలూరు పడమర వీధిలో 200 ఏళ్ల కిందట గంగానమ్మ ఆలయాన్ని నిర్మించారు. పూర్వం ఇక్కడ పంట కాలువ ఉండేది. ఆ కాలువలో గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబు విగ్రహాలు కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఆగాయని తెలిసింది. అప్పటి నుంచి ఆ విగ్రహాల్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఆలయం నిర్మించారు. నవంబర్ 2018 స్థానిక 5 కోట్ల సెంటర్లో మేడల నిర్మాణానికి రాట వేసి పూజలు చేశారు. మేడలలో గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబు ఉత్సవ విగ్రహాల్ని భక్తుల దర్శనం కోసం ఉంచి రోజూ పూజలు చేశారు. ఫిబ్రవరి 9 తో 3 నెలలు గడిచాయి. ఫిబ్రవరి 10 మహాకుంభం నిర్వహించారు. ఏలూరు ప్రజలంతా అన్నం వంటలు వండి మహాకుంభం ఏర్పాటు చేసి దేవతలకు సమర్పించారు. మర్నాడు ఫిబ్రవరి 11 అమ్మవార్లను సాగనంపే జాతర నిర్వహించారు. ఈ జాతరలో గంగానమ్మ అమ్మవారికి ప్రతిరూపంగా ఓ మగ వ్యక్తిని అలంకరించి పూజిస్తారు. వేప చెక్కతో తయారు చేసిన ఈ ప్రత్యేక బండిలో ఆ ప్రతిరూపాన్ని ఊరేగిస్తారు. దీన్ని స్థానికంగా కొర్ల బండి అంటారు. మేకులు వాడకుండా చెక్కలతోనే ఈ బండిని తయారు చేయడం విశేషం. ఈ బండిలో అమ్మవారి అలంకరణలో ఉన్న వ్యక్తిని భారీ ఊరేగింపుగా తరలిస్తారు. ఊరేగింపులో ఈ బండిని తాకడాన్ని తమ అదృష్టంగా ప్రజలు భావిస్తారు. ఈ జాతరలో చిత్ర విచిత్ర వేషధారణతో దాదాపు 500 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. పడమర వీధి అమ్మవార్ల మేడల దగ్గర నుంచి బయలుదేరిన ఊరేగింపు ఆశ్రమ్ ఆసుపత్రి వరకు సాగింది. కొర్ల బండిలో అమ్మవారి వేషధారణలో ఉన్న ప్రతిరూపాన్ని పొలిమేర్లలో వదిలేయడంతో జాతర పూర్తయింది. ఏలూరులోని దుష్టశక్తుల్ని అమ్మవార్లు ఈ జాతరలో తమతో పాటు తీసుకుపోతారని స్థానికుల నమ్మకం. అందువల్ల అమ్మవారి రూపంలో వెళ్లిన వ్యక్తి తిరిగి ఏలూరులో అడుగుపెట్టరు. ఇది ఈ జాతరలో మరో విశేషం.
12 ఏళ్లకు ఓసారి జరిగే ఈ జాతరను, అమ్మవార్ల ప్రతిరూపాలను కళ్ళారా చూసే అదృష్టం నాకు దక్కింది. వీలైనంత వరకు వీడియో తీసి మీకు చూపించే అవకాశం కలిగింది. నెక్స్ట్ మరో వీడియోలో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్.